Suklam, Bardaram, Vishnum, Sajivanam, Chaturbajam, Prasanna Vadanam, Jayet, Sarva Ignopasantae, Agajan Badmarkam, Gajanana Maharnisam, Anekadantam, Bhaktanam, Ekadantopasmahe. Ippudu Manam, September 16 Nunchi, 30va Tariku Varaku, Anni Rasulu, Ante 12 Rasulu Gurinchi, Manam Telusukobothunnam. Vyaktigata Jathakalu Anevi, General Ga Lagna Balam, తర్వాత లగ్నాలు ఎలా ఉన్నాయి, మీరు పుట్టిన తేదీ, ప్లేస్ ఆఫ్ బర్త్, టైము, ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటేనండి మనం వ్యక్తిగత జాతకాలని చక్కగా చూసుకోవచ్చు. ఇప్పుడు మన గోచారం అనేది చాలామందికి చూస్తుండడం, చాలామంది ఉంటారు. మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ కింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు, చక్కటి సూచనలు మీకు ఇవ్వగలం. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మీ మేషరాశి వాళ్ళకి, అంటే మీ రాశి వాళ్ళకి, మీ రాశి సాధిపతి కుజుడు కూడా ఆరో భావంలో ఉండడం వల్ల ప్రతి పని కూడా దిగ్విజయంగా చేయాలని, సక్సెస్ఫుల్గా చేయాలని, అకుంఠితమైన పట్టుదలతో చేయాలని మీరు అనుకుని ఉంటారు. ఖచ్చితంగా అలా చేయగలరు. లగ్నాధిపతి ఎప్పుడైతే ఆరోభావంలో ఉంటాడో అన్ని పనులందు సక్సెస్ చేస్తారండి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఎటువంటి ఎగ్జామ్స్ రాసినా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఇంకా ద్వితీయ భావానికి రాహు ఉండడం వలన, రాహువుకే గురుదృష్టి ఉండడం వలన, అంటే రాహు కంటే మీ ద్వితీయ భావానికి, ధనస్థానానికి గురుదృష్టి ఉండడం వలన, మీ ద్వితీయాధిపతి ఉన్నటువంటి శుక్రుడికి కూడా గురుదృష్టి ఉండడం వలన ఫైనాన్షియల్గా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అంటే ధనానికి మీరు ఇబ్బంది పడరు. సకాలంలో మీకు రావాల్సిన ధనం మీ చేతికి అందుతుంది. అలాగేనండి, మీ బంధువులతో కానీ, మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ తోటి వారితో కానీ, మీతో పనిచేస్తున్న వారితో కానీ చక్కగా హాయిగా హ్యాపీగా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే కుటుంబంలో వృద్ధి జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, సింగర్స్ కూడా ఉంటారు కదా, సింగర్స్ కూడా మంచి మంచి అవకాశాలు రావడము, ధనంతో కూడినటువంటి అవకాశాలు రావడము అది వాళ్ళకి ఈ నెలలో జరగబోతుంది. ఈ నెల అంటే 16 తారీఖు నుంచి 30 తారీఖు వరకు జరగబోతుంది. ఇంకా తృతీయ భావానికి వస్తే, మూడో భావాధిపతి కూడా కుజుడు అవడం వలన, బుధుడు అవడం వలన, బుధుడు కూడా నీచభంగ రాజయోగం అవడం వలన, అంటే రవితో కలిసి బుధుడితో కలిసినటువంటి శుక్రుడు ఉన్నాడు. సో దానివల్ల ఏంటంటే, మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీ తోపుట్టుకుని కలవడానికి అవకాశం ఉండడం, మీరు ఏదైనా పని తలపెడితే ఆ పని పూర్తయ్యే వరకు సక్సెస్ఫుల్గా ఉండడం మీ లక్షణం. ఇంకా ఫోర్త్ భావం చూద్దామండి. ఫోర్త్ భావానికి గురుదృష్టి, శనిదృష్టి ఉంది. ఇంతకుముందు శనిదృష్టి ఒకటి ఉండడం వలన కొద్దిగా ఇబ్బంది కలిగేది. అంటే మీ మదర్ గారి విషయంలో కానీ చాలా విషయాల్లో ఇబ్బంది కలిగేది. కానీ గురుదృష్టిగా ఉండడం వలన, అంటే రిట్రోగేటెడ్ గురుదృష్టి, అంటే రిట్రోగేటెడ్ శనిదృష్టి, ఈ ఇన్ని గ్రహాలు దృష్టి ఉండడం వలన ఫోర్త్ భావానికి బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే మీ మదర్ గారి యొక్క ఆరోగ్యము, ఆవిడ యొక్క ఉన్నతి బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తల్లి గారి యొక్క పరిస్థితి బాగుండడానికి అవకాశం ఉంది. ఇంకా భూములు కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంది. అలాగే వ్యవసాయదారులకు కూడా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. అంటే ఏంటంటే, సకాలంలో వాళ్ళ పంటకు రావడము, డబ్బులు చేతికి అందడం జరుగుతుంది. ఇంకా ఫోర్త్ భావంలో విద్యార్థులు కూడా అండి, విద్యార్థులు కష్టపడి చదివితే ఖచ్చితంగా మంచి విద్య రావడానికి అవకాశం ఉంది. అలాగే కంఫర్టబుల్నెస్, ఎక్కువ సుఖపడడం అవకాశం ఉంది. అంటే సుఖపడడానికి ఎక్కువ అవకాశం ఉంది. సుఖపడడం అంటే మీకు తగిన పనులు సకాలంలో చేయడం, కంఫర్టబుల్గా ఉండడం, ఎక్కడికి వెళ్ళినా పని కూడా సక్సెస్ఫుల్గా ఉండడం వల్ల మంచిగా జరుగుతుంది. ఆరోభావం కూడా రవి బుధ కుజులు ఉండడం, అంటే ఆరోభావంలో బుధాదిత్య యోగంతో పాటు కుజుడు కూడా ఉన్నాడు, మీ లగ్నాధిపతి కూడా ఉండడం వలన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాడికి మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, బ్యాంకింగ్ రంగంలోనూ, సివిల్ సర్వీసెస్ నెక్స్ట్ అక్టోబర్లో ఇప్పుడు జరగబోతుంది, లేకపోతే డాక్టర్స్ వృత్తిలో కూడా కొంతమంది చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్లోనూ అనేక రకాలుగా ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది, అంటే విజయం సాధించడానికి అవకాశం ఉంది. బుధాదిత్య యోగం మీకు ఖచ్చితంగా చాలా బాగుంది. అంతేకాదండి, శత్రువుల పట్ల మీరు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే ఏంటంటే, మీ శత్రువులు కూడా మిత్రులు అవుతారు. చాలా చోట్ల మీరు రుణాలు కూడా చేస్తుంటారు, అవి ఎక్కడ ఎలా తీర్చాలో, ఎప్పుడు తీర్చాలో మీ అనేది మేము బాగా తెలుసు. అంతేకాదండి, మీ మేనభావులు కూడా అద్భుతంగా ఉంటారండి. వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు అవడం, అద్భుతంగా ఉండడం, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుండడం జరుగుతుంది. ఆరోభావం బాగుంటే మినిస్టర్స్కి చాలా బాగుంటుందండి. అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి మంచి అవకాశాలు అవడం, వాళ్ళ ఉన్నతి కలగడం, మంచిగా సంతోషంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. అది కూడా మీకు ఈ రవి బుధుడు కుజుడు కాంబినేషన్ వలన బ్రహ్మాండంగా జరగడానికి అవకాశం ఉంది. ఇంకా 23 తారీఖు వరకు అలా ఉంటుంది. 23 తారీఖు తర్వాత మీ కుజుడు కూడా, మీ బుధుడు కూడా ఆరోభావానికి మారి సప్తమ భావంలో కంటే మీకు 7వ భావంలోకి వస్తున్నాడు. సో మీ సప్తమ భావంలో శుక్రుడు 23 తారీఖు వరకు ఉండడం వల్ల అత్యంత యోగం మాత్రం ఇవ్వడు, కేంద్రాధిపత్యం దోషి అవుతాడు. సో పాపి అంటే బ్యాలఫిక్ అవుతాడు, అంటే కేంద్రాధిపత్యం రాకూడదు. కానీ గురుదృష్టి ఉండడం వలన, బలమైన శరదృష్టి ఉండడం వలన కూడా
సప్తమాధిపతి అంటే ఏడవ ఇంటి వాడు ఖచ్చితంగా చాలా మంచి చేయడానికే అవకాశాలు ఉంటాయి. అలాగా 23 తర్వాత కూడా బుధుడు కూడా చోటుతోడు అవడం వల్ల మరింత అవకాశాలు ఎక్కువ. అంటే బుధుడు మీ లగ్నానికి పాపి అవుతాడు, అంటే కొంతమంది వ్యాపారాలు నష్టాలు రావడానికి దగ్గర ప్రాంత ప్రయాణంలో కొద్ది ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. కానీ గురుదృష్టి శనిదృష్టి ఉండడం వల్ల ఆ భావాలన్నీ కూడా మంచిగా మారడానికి అవకాశం ఉంటుంది. శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే నూతనమైనటువంటి వ్యాపారాభివృద్ధి, అలాగే భార్యాభర్తల మధ్య విషయం సఖ్యత, వ్యాపారాల్లోనే పార్ట్నర్స్ కూడా ఉంటారు కదా వాళ్ళ మధ్య సఖ్యత బాగుంటుందండి. ఒకరినొకరు తోడుగా ఉండి, అంటే భార్యాభర్తలు కూడా తోడుగా ఉండడం, వాళ్ళు మంచిగా సక్సెస్ఫుల్గా ఉండడం, అదృష్టం తోడవడం, సుఖం ఉండడం, అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా అష్టంభావం కొద్దాం. అష్టంభావంలో కేతు ఉండడం వల్ల అష్టంభావం కేతు మంచివాడు కాదు, ఎందుకంటే అష్టమాధిపతి మీ లగ్నానికి అష్టంభావం అయినప్పటికీ అష్టంభావాధిపతి కుజుడు అవ్వడం వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగినప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే మంచిదండి. ఇంకా నైన్త్ భావం కొద్దాం. నైన్త్ హౌస్ లార్డ్ మీకు గురుడు అవుతాడు, అద్భుతమైన యోగకారకుడు. మీ లగ్నానికి మీ రాశికే యోగకారకుడు గురుడు. ఆ నైన్త్ హౌస్లో టెన్త్ హౌస్లో ఉండడం వలన మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయంటే మీకు మంచి పేరు ఉండడం, ఉద్యోగాల్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు, వాటి ఇందాక చెప్పినట్టుగానే వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉండడానికి అంటే ఉద్యోగాలు ఇచ్చేయాలి, ఉద్యోగాలు అంటే కొత్త కొత్త వాటికి ఉద్యోగాల కోసం ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, వాళ్ళకి సక్సెస్ అవుతారు. అలాగే సివిల్ సర్వీసెస్ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో ఉంది, తర్వాత ఏమో సివిల్ సర్వీసెస్, అనేక రంగాలుగా ఉన్నటువంటి గవర్నమెంట్ సర్వీసెస్లో కూడా కష్టపడి చేస్తే ఉద్యోగాలు రావడానికి ఈజీగా అవకాశాలు ఉన్నాయి. అనేక అలాగే ప్రైవేట్ రంగంలో కూడా అండి, ప్రైవేట్ రంగంలో కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు చాలా బాగున్నాయి. మీ ముఖ్యంగా మీ రాశిలో ఆడవాళ్ళు కూడా ఖచ్చితంగా కష్టపడి చదివితే చాలా మంచి అవకాశాలు ఉంటాయండి, అంటే సక్సెస్ఫుల్గా అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నైన్త్ భావం తండ్రిగారి ఆరోగ్యం, తండ్రిగారి యొక్క ఆదాయం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రొఫెసర్స్, లెక్చరర్స్, లాయర్స్, డాక్టర్స్, ప్రొఫెషనల్స్, కాస్ట్ అకౌంటెంట్, చార్ట్ అకౌంటెంట్స్ వీళ్ళందరికీ అండి, వృత్తులు చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా మంచి అద్భుతంగా రావడానికి ఈ నెలలో బాగుందండి. మీకు హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా అద్భుతంగా ఉంది, అంటే హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఎక్కువ. ఇంకొకటి చెప్పడం ఏంటంటే, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అధికంగా ప్రాఫిట్స్ రావడానికి మీ పిక్చర్స్ కూడా మంచి లాభచాటుగా ఉండి డెవలప్ అవడానికి కూడా ఈ నెలలో అవకాశం ఉంది. కొంతమంది కొరియోగ్రాఫర్స్ ఉంటారు, డ్యాన్స్ చేసేవాళ్ళు అనమాట, అలాగే సంగీతం చేసేవాళ్ళు ఉంటారు, రైటర్స్, వీళ్ళందరికీ రండి, కొంచెం మంచి మంచి అవకాశాలు రావడం, అవకాశాలు సక్సెస్ చేసుకోవడం, సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళు చాలామంది తీర్థయాత్రలు చేస్తున్నారు, అంటే నైమిసారణ్యంతో వెళ్ళడము, కాశీక్షేత్రము, అలాగే అయోధ్య వెళ్ళడము, అలాగే మన కాట్మండ్ మన పశుపతినాథ దేవాలయం చూడడానికి ఎక్కువ అవకాశాలు వీళ్ళు చాలామంది ఉన్నాయి. క్షయ తీర్థయాత్రలు చేసి క్షేమంగా లాభంగా ఇంటికి రావడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే మీరు తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇంకా స్టాక్స్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా మంచి ఆదాయం రావడానికి కూడా ఈ నెలలో అనువుగా ఉంది మీకు. ఇంకా దశమభావం కొద్దామండి. దశమభావంలోనే శని గురుడు ఉన్నాడు. శని ఏం చేస్తాడంటే లేట్ చేస్తాడు కానీ ఇస్తాడు. గురుబలం కూడా తోడవడం వల్ల ఏదైనా ఇబ్బంది పడవలసిన అవసరం లేదండి. అంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి, అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి అవకాశాలు రావడం, ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడం, వాళ్ళు ఉద్యోగంలో అభివృద్ధి చెందడం, ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ రావడం కూడా మీ రాశి వల్ల జరగబోతోంది. కొత్త కొత్త ఉద్యోగాలు, నూతన ఉద్యోగాలు ఎక్కువ మీ రాశిలో వస్తున్నాయి. చాలా మీరు చెప్పాను కదా ఇందాక, ఐరన్, స్టీల్, కోల్ ఇవన్నీ రంగాల్లో, ప్రైవేట్ రంగాల్లో కూడా రండి, బిజినెసెస్ ఉన్నాయి కదా, అంటే కన్స్ట్రక్షన్ రంగంలో వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి, వాళ్ళకు రండి, బిజినెస్లో బాగా డెవలప్ అయ్యి వాళ్ళకి మంచి అంచెలంచెలుగా పైకి రావడం, ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఎక్కువ జరుగుతాయండి. ఇంకా లాభస్థానం కూడా సేన అవడం వలన లాభాధిపతితోటి మన నైన్త్ హౌస్ లార్డులు కలిసి ఉండడం వలన మీకు ధనాదాయం చాలా బాగుంటుంది. మీకన్నా పెద్దవాళ్ళు బాగుంటారు, అలాగే అండి మీ స్నేహితులు బాగుంటారు, మీ తోబుటూలు బాగుంటారు, అలాగే మీ మేనమామలు బాగుండడానికి అవకాశం ఉంది. మీ ఇంట్లో మీకంటే పెద్దవాళ్ళు, అన్నదమ్ములు కూడా వాళ్ళక్కడ మంచి మంచి ఉద్యోగాలు రావడం, వాళ్ళు సెటిల్ అవ్వడం, మీలో పెద్దవాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడం కూడా అవకాశం ఉంది. ఇలా ఫలిత భావం చూద్దాం. ఫలిత భావనకు వస్తే మీకు వివాహాది శుభకార్యాల రీత్యా పెళ్ళిళ్ళ ఖర్చులు అవుతాయి. అంటే ఏంటంటే, మీరు సప్తమ భావన శుక్రుడు ఉండడం వలన, గురుదృష్టి ఉండడం వలన, శనిదృష్టి ఉండడం వలన చాలామందికి వివాహాలు కుదిరిపోవడము, వివాహాది శుభకార్యాలు జరగడము, ధర్మకార్యాల రీత్యా ఈ శుభకార్యాల రీత్యా ధనవ్యయం చేయడము, తీర్థయాత్ర రీత్యా కూడా ధనవ్యయం జరగడం జరుగుతుంది. ముఖ్యంగానండి, మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే
పెళ్లి కాని వాళ్ళకి త్వరగా పెళ్లి అవడము, సంతానం లేని వాళ్ళకి సంతానం ఉండము, అలాగే ఆ భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండడము, ఇవన్నీ శుభమణితం వల్ల జరుగుతుందండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మవారిని, అమ్మవారి ఆరాధన ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదండి మనం. ఎందుకంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టుగా లలిత సహస్రం చదువుకుంటూ ఉంటాం కదా మనం. ఆవిడ పూజించిన తర్వాత మీ వెంకటేశ్వర స్వామిని పూజించిన శివాభిషేకాలు కూడా చేసుకుంటూ ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనకి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ఉండి ఖచ్చితంగా చాలా పై చాలా చాలా పైకి తీసుకొస్తారండి. సో ఈ విధంగా 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మీకు చాలా బాగుందని, ప్రతి రంగంలోనూ ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా అన్ని రంగాల్లోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని, తర్వాత అసంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటూ సంపూర్ణ తీర్థయాత్ర ఫలితం మీకు దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.